హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఈరోజు ఈ వీడియోలో నేను నా యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో చాలా చాలా ఇష్టమైనటువంటి మా అందరికీ నచ్చేటటువంటి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అదే చపాతి విత్ ఆలు క్యారెట్ కర్రీ చాలా సింపుల్గా చేస్తాను చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీ ఫ్యామిలీకి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ముందైతే నేను కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఆలుగడ్డ ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక మూడు నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చీలు మీరు స్పైస్ తక్కువ కావాలంటే పచ్చిమిర్చి తక్కువ తీసుకోవచ్చు కొంచెం కరివేపాకు చివరిలో గార్నిషింగ్కి కొత్తిమీర తీసుకున్నాను ఇంకా స్పైసెస్ అన్నీ కూడా నేను వేసేటప్పుడు మీకు చెప్తాను ఏమేమి వేశాననేది సో ముందైతే మనం కూరగాయలన్నీ కూడా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకుంటే వంట మనకి గజిబిజి అవ్వకుండా తొందరగా అవ్వాలంటే ముందు కరెక్ట్గా మనం వండేటటువంటి ఆ యొక్క డిష్కి ఏమైతే అవసరం అవుతాయో అన్నీ కూడా తీసుకుని కడిగేసి కరెక్ట్గా పక్కన పెట్టుకుంటే మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత పని అనేది చక్క చక్క చేసేసుకుంటూ మనం ఈజీగా చేసేయచ్చండి చాలాసేపు పట్టినట్టుగా కూడా అనిపించదు సో ఈ క్లీనింగ్ షాపింగ్లోనే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కొంచెం ఇక్కడ తెలివిగా మనం తక్కువ మన అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మన వంట పని అనేది చాలా తెరిగ్గా ఉంటుంది సో నా వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉన్నర అంటే అది పెద్ద స్పూన్ కిందకే వస్తుంది ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కూడా వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అయినా పర్లేదు పెద్దగా పర్లేదు మనం ఇది ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లో నేను వండుతూ ఉంటాను ఈ కర్రీని సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ అనేది అందుకు కాబట్టి నేను ఉల్లిపాయ ముక్కలు విడిగా ఉండట్లేదు కదా ప్రెషర్ కుక్కర్ అని చెప్పి నిలువుగా పెద్దగా కట్ చేసుకున్నాను ఇవి పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది చిన్న స్పూన్నండి పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ అనుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఆలు ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ క్యారెట్ వేసామంటే కూరకి కొంచెం తీపి రుచి వస్తుంది కాబట్టి క్యారెట్ నేను ఒకటే తీసుకున్నాను ఆలు ఎక్కువగా ఉండాలి ఈ కర్రీకి ఈ ఆలు కర్రీని నేను చపాతీలోకి చాలా పద్ధతుల్లో వండుతూ ఉంటాను సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇది ఒక రకం అంటే మనము ఒకే కూరని ఒకే పద్ధతిలో ఎక్కువ రోజులు తినడానికి ఇష్టపడడం కాబట్టి దాంట్లో నేను చిన్న చిన్న మార్పులు చేస్తూ టేస్టీగా కూరనైతే వండుతూ ఉంటాను ఈరోజు ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను కరివేపాకు వేసాను ఇందాకే మనం కరివేపాకు వేసేస్తే కొంచెం కలర్ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వేసిన ఆలు కొంచెం వైట్గా ఉంటుంది క్యారెట్ రెడ్గా ఉంటుంది కాస్త చివరిలో మనం తర్వాత కరివేపాకు వేస్తే చూడడానికి లుక్ కర్రీ బాగుంటుందని నే చెప్పేసి నేను తర్వాత వేశాను ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముక్కలకి చూసుకొని సరిపడినంత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసాను ఇవన్నీ కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి కలుపుకోవాలి నాది స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాంటివి అడుగంటుతూ ఉంటుంది సో మనం ఇలాగ మిక్స్ చేసేటప్పుడే కొంచెం గీర్నట్టుగా స్క్రబ్ చేస్తూ ఉంటే చక్కగా అడుగునంత కూడా మాడకుండా పేరుకోకుండా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు గరిటెను కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను అది అలాగా అతుక్కొని ఉండడం నాకు నచ్చదు సో ఇవన్నీ మిక్స్ చేసాకేంటంటే ఆలు ముక్కలకి మనం వేసిన మసాలా స్పైసెస్ అన్ని పట్టడానికి నేను కుక్కర్ మూత పెట్టకుండా విజిల్ పెట్టకుండా కుక్కర్ మూతను జస్ట్ అలాగ పెట్టి ఒక్క నిమిషం కుక్ చేసుకుని తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసి మనం కుక్కర్ మూత పెట్టేసేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అట్లా రానిచ్చామంటే అంటే హై ఫ్లేమ్లో కాదండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు చపాతీలోకి అయితే కొంచెం వాటర్ మనం ఇందాక పోసుకున్నటువంటి గ్లాస్ వాటర్ తీసుకోవాలి కాదు రైస్లోకి అనుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే నీరు మనకి చక్కగా గ్రేవీ లాగా దగ్గరకు వస్తుంది కూర బాగుంటుంది సో మీ టేస్ట్కి తగినట్టుగా వాటర్ని చపాతీకైతే వన్ గ్లాసు అన్నానికి అయితే హాఫ్ గ్లాసు అందులో కలుపుకున్నారంటే దాన్ని బట్టి మనకు విజిల్స్ వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి రోటీస్ తయారు చేస్తున్నాను అదే చపాతీలు ఇది రీసెంట్గా మహారాష్ట్ర స్టైల్ అని చెప్పేసి ట్రెండింగ్ అవుతుంది సో అది నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను దీనివల్ల మనకి చపాతీలు ఏంటంటే సింగిల్ లేయర్ అంటే ఒక పొర చపాతీలా కాకుండా చక్కగా మనకి పొరల పొరలుగా ఇలా పొంగినట్టుగా రావడం కోసం ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుందండి మీరు రౌండ్గా చేసిన తర్వాత మధ్యలోకి అలాగ ప్రెస్ చేసి ఆయిల్ రాసేసి ఆ రెండింటిని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మామూలుగా చపాతి ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి అలా ఒకటి చేశాను ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా ఇప్పటి నుంచో మా ఇంట్లో నేను చేసే స్టైలే అనమాట మామూలుగా మనం చపాతి కాస్త రుద్దిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేసేసి మడత పెట్టేసేసి చేయడం అనమాట ఈ రెండు పద్ధతులు మనకి ఏది తేలిగ్గా అనిపిస్తే అది ట్రై చేయొచ్చు కన్వీనియంట్ మోస్ట్లీ నేనైతే హడావిడిగా ఉన్నప్పుడు ఉదయం పూట సింగిల్ లేయర్గానే చేసేస్తూ ఉంటాను అంటే అప్పటికప్పుడే చేసి తింటాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి అంత డిఫరెన్స్ ఏమనిపించదు బాక్సుల్లో పెట్టేటప్పుడు అయితే కొంచెం లేయర్స్గా వచ్చే విధంగా తయారు చేసి పెడితే పిల్లలకి టేస్ట్ బాగుంటుంది కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది అందుకని చెప్పి మీకు రెండు పద్ధతుల్లో రెండు చపాతీలు చూపించాను ఇంకైతే ఇప్పుడు చపాతీలు కాల్చేసుకుందాం చపాతి చేసేటప్పుడు ప్యాన్ ఎక్కువగా హీట్ ఉందనుకోండి మనం చపాతి వేయంగానే సడన్గా అది ఒక్కసారిగా పీల్ చేసుకున్నట్టుగా అయిపోయి గట్టిగా అయిపోతుంది అంటే చపాతి మనం వేసింది అలా ఫ్రీగా తిరగాలన్నమాట అలా కాకుండా అలా అతుక్కుపోయినట్టుగా అబ్జార్బ్ చేసుకున్నట్టుగా అయితే అంత లెక్క ఎక్కువగా మాడిపోయినట్టుగా వస్తుంది అందుకని ఒక్కొక్కసారి అలా అనిపించినా కూడా మనము ఆయిల్ తక్కువగా వేస్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఫస్ట్ చపాతి వేసినప్పుడు కూడా అలాగే వస్తుంది కాబట్టి జస్ట్ అట్లా వేసి అది ఫ్రీగా అయ్యేలాగా ఒకసారి కదిపేసేసుకుంటే మళ్ళీ అది నార్మల్గా మంచిగా కాలుతుంది సో మనం ఆల్రెడీ మడత వేసి చేసాం కాబట్టి మంచిగా చపాతీలు కూడా పొంగయ్యి చూడండి రెండు పక్కల దగ్గరుండి కాల్చుకోవాలి ఐరన్ ప్యాన్ అయితే ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి త్వరగా కూడా కాలుతుంది కాబట్టి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది సో చూసారు కదా ఒక చపాతి అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండోది కూడా రెడీ చేసేస్తే బ్రేక్ఫాస్ట్లో ముందు ఉదయాన్నే ముందు మా బాబుకి ఇచ్చేస్తే తను స్కూల్కి టైం అయిపోతుంది కదా సో తొందరగా తినేసేసి చక్కగా వాళ్ళు వెళ్ళిపోతే నిదానంగా మన కోసం తర్వాత చేసుకోవచ్చు సో ఇలా నా యొక్క మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశాను నా బ్లాగ్స్లో మీతోటి షేర్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బిల్ కూడా సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి సో చూసారు కదా మన చపాతీలు రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా కర్రీ కూడా నేను ఆల్రెడీ పక్కన పెట్టేశాను విజిల్స్ వచ్చాయి అలా అది ఈ చపాతీలు చేసే లోపల సైడ్కి పెట్టేశాను మంచిగా విజిల్ దిగిన తర్వాత కూర ఎలా ఉందో కూడా చూపిస్తాను పదండి సెకండ్ చపాతి మనం రెగ్యులర్గా చేసే స్టైల్లో చేసింది కూడా మంచిగా పొరలు పొరలుగా వచ్చింది సో ఇలాగ మీకు నచ్చిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి కూర చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే రుచి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిగా కొంచెం కొత్తిమీర మిక్స్ చేసేసి మనకు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసాం కదా చపాతీ కోసం అని కాస్త ఆలు అనేది అలాగ మనము గరిటతోటి ఒత్తేసామంటే అది మంచిగా నీళ్లతో కలిసిపోయి గుజ్జుగా తయారవుతుంది సో అంతే ఇంకా మా బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక బాయిల్డ్ ఎగ్తో పాటుగా రెండు చపాతీలు ఈ కర్రీ సర్వ్ చేశాను నచ్చిందా మీకు మా యొక్క బ్రేక్ఫాస్ట్ రోజు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్